పెద్దపల్లి జిల్లాలోని జూలపల్లి మండలం అబ్బాపూర్ గ్రామంలో 57 ఎకరాల భూమిని 127 మంది లబ్ధిదారులకు భూమి పట్టాదారు పాసు బుక్కులను రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పంపిణీ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి గొల్లకురుమలను ఎన్నో విధాలుగా ఆదుకుంటోందని చెప్పారు. జూలపల్లి మండలంలోని అబ్బాపూర్ గ్రామంలో 40 సంవత్సరాల నుండి పెండింగ్లో ఉన్న గొల్లకురుమల భూములను వారికి నేడు పట్టాలు పంపిణీ చేశామని తెలిపారు. 57 ఎకరాల భూమిలో 127 మందికి పట్టాలు పాసు పుస్తకాలు అందించామన్నారు. ఏ ప్రభుత్వమూ చేయని పని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసిందని, ఎన్నో సంవత్సరాల నుండి భూమిలో ఉంటూ పట్టాలేక చాలా ఇబ్బందులు పడ్డారని గుర్తు చేశారు. అందుకే 127 మందికి భూమి పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేశామని రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొప్పులతో పాటు గ్రంథాలయ చైర్మన్ రఘువీర్ సింగ్, ఎంపీపీ రామ, జెడ్పీటీసీ బొద్దుల లక్ష్మణ్, గ్రామ సర్పంచ్ మల్లేశం, ఎంపీటీసీ వెంకటేశం, టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. సమస్యకు ఒక పరిష్కారం దొరికింది, చాలా సంతోషం. దీని ద్వారా మీ అందరూ కూడా 57 ఎకరాల భూమికి 127 మంది లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో హక్కుదారులుగా ఈరోజు మీకు పట్టా సర్టిఫికెట్ ఇవ్వడం జరుగుతూ ఉంది. సరే, ఇంతకాలం ఈ భూమి మీ ఆధీనంలో ఉన్నప్పటికీ కూడా హక్కులు లేకపోవడం వల్ల ఎప్పుడైనా ఈ భూమి ప్రభుత్వ అవసరాల కోసం తీసుకోవచ్చు, లేదంటే మీరెప్పుడైనా అవసరం ఉండి ఎవరికైనా ఇచ్చేటువంటి అధికారం కూడా లేకుండా ఉండవచ్చు. మీకు సర్వ హక్కులు ఈ భూమి పైన పొందడం జరుగుతూ ఉంది.